తెలుగు వాళ్ళందరికీ స్వాగతం నేను ఇక్రామ్ నేను తెలుగు కాదండి తమిళ్ తెలుగు నేర్చుకోవడానికి ఛానల్ స్టార్ట్ చేశాను తెలుగు నా తప్పుగా మాట్లాడితే కింద కమెంట్లు లీవ్ చేయండి నేను నేర్చుకుంటాను డైలీ నా వీడియోస్ చూడండి మీరు ఏదైనా తెలుసుకుంటారు ఈరోజు వరల్డ్ ఫ్యామిలీ డే దీని గురించే ఈరోజు తెలుసుకున్నామండి ఈ ఫ్యామిలీ డేస్ ఎక్కడి నుంచి మొదటి మొదటిపెట్టిందో తర్వాత ఇది వర్షా వర్షం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారా అనేది ఈ వీడియోలో చూడకపోతున్నామండి ఫస్ట్ అందరికీ వరల్డ్ ఫ్యామిలీ డే విషస్ చెప్ చెప్తున్నాను ఇప్పుడు కరోనా వైరస్ల వల్ల అందరి యాభై రోజులు యాభై రోజులుగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు సో అందరి హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగావే స్పెండ్ చేయాలి ఈ ఇంకా ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంది కదా సో ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మళ్ళీ దొరుకుతుందా లేదా అని మనకు తెలీదు ఇప్పుడు కరోనా వైరస్ వల్ల మనకి ఒక రెండు రెండు నెల ఇలాగా అవకాశం పెట్టింది ఆ అవకాశం దొరికింది కానీ ఈరోజు మళ్ళీ వస్తుందా లేదా అని కూడా మాకు తెలీదు ఇప్పుడు ఉన్న జనరేషను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది మర్చిపోయారు దీనికి ముందు ఉన్న జనరేషన్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేశారు ఫ్యామిలీతో ఒక ఎనిమిది గంటలు పనిచేస్తూ వచ్చిన తర్వాత మిగిలేది పదహారు గంటలు ఫ్యామిలీతోనే స్పెండ్ చేశారు కానీ ఇప్పుడున్న జనరేషను ఒక పది గంటలు ఆఫీస్లో స్పెండ్ చేస్తున్నారు తర్వాత వచ్చి ఒక రెండు మూడు గంటలు ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొబైల్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు కానీ ఫ్యామిలీతో స్పెండ్ టైం స్పెండ్ చేయలేదండి ఇది దీనివల్లనే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు నైన్టీన్ నైంటీ త్రీలో యుఎన్ జనరల్ అసెంబ్లీ నుంచి ఒక ప్రొక్లైమ్ చేశారు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మే ఫిఫ్టీన్త్ ఫ్యామిలీ డేగా సెలబ్రేట్ చేయాలని అనౌన్స్ చేశారండి ఎందుకంటే అప్పుడే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో ఫ్యామిలీలు టైం చే స్పెండ్ చేసిన టైమింగ్ తక్కువ అయింది కానీ ఇరవై ఐదు సంవత్సరం ముందే అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో ఆ జనరేషన్ ఫ్యామిలీ నుంచి బయట వెళ్ళిపోన బల్ బయట వెళ్ళిపోవడానికి స్టార్ట్ చేసేసారు సో అది తగ్గి తగ్గించాలని ఈ యుఎన్ జనరల్ అసెంబ్లీ నుంచి ప్రొక్లైమ్ చేశారు ఎవ్రీ ఇయర్ మే ఫిఫ్టీన్త్ వరల్డ్ ఫ్యామిలీ డేగా సెలబ్రేట్ చేయాలి ఒక్కొక్క వర్షం ఒక్కొక్క థీమ్ కూడా చెప్తున్నారు ఎగ్జాంపుల్గా చూడాలంటే నైన్టీన్ నైంటీ నైన్లో ఫ్యామిలీస్ ఫర్ ఆల్ ఏజెస్ అని ఒక థీమ్ చెప్పారు తర్వాత లాస్ట్గా చూస్తే టూ థౌజండ్ నైన్టీన్లో ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్ అని ఒక థీమ్ చెప్పారు సో ఇది క్లైమ ఇది దీని గురించి ఆలోచిస్తే దీని గురించి చెప్తే ఈ టైటిల్కి ఆలోచిస్తే ఆలోచించి చూడితే మనకి ఆ వర్షంలో ఆ సంవత్సరంలో ఏమి ప్రాబ్లం ఉండ ఉంటుందో ఫ్యామిలీలు అనేది మనకి తెలిసిపోతుంది నైన్టీన్ నైంటీ నైన్లో ఆల్ ఏజెస్కి మర్యాద ఇవ్వాలి ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా ఫ్యామిలీలో అమ్మ ఉన్నారు నాన్న ఉన్నారు పెద్ద అయిన ఉన్నారు అమ్మమ్మ ఉంటుంది సో ఆల్ గ్రూప్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి తర్వాత ఆల్ గ్రూప్తో అన్ని మనుషులతో కలిసి ఉండాలనేదే ఆ వర్షంలో ఉన్న ఆ సంవత్సరంలో ఉన్న థీమ్ని థీమ్ మీనింగ్ అండి ఫ్యామిలీస్ ఫార్ ఆల్ ఏజెస్ ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో ఒక థీమ్ ఇచ్చారు కదా ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్ అని దాని అర్థం ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది ఫ్యామిలీస్ చేంజ్ అవుతున్నారు సో మళ్ళీ క్లైమేట్కు క్లైమేటు మళ్ళీ నార్మల్గా ఉండాలి ఫ్యామిలీస్ కూడా మళ్ళీ నార్మల్గానే అయిపోవాలనేది ఆ థీమ్ మీనింగ్ అండి సో ఇప్పుడు ఇలాగా ఒక్కొక్క వర్షం ఒక్కొక్క థీమ్ నుంచి థీమ్ అనౌన్స్ చేసి ఫ్యామిలీలు ఎలాగైనా కలపాలనేది యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నవారు ఆశ మాత్రం కాదు ఒక్కొక్క ఫ్యామిలీలు ఉన్నవారు ఆశ కూడా సో ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు యాభై రోజులుగా మనం లోపలనే ఉన్నాం కదా ఈ టైం యూస్ చేసుకోండి వాడుకోండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండండి సంతోషంగా ఉండండి ఈ రోజు మళ్ళీ రాదు మన లైఫ్ మొత్తం వెదికితే కూడా ఈరోజు మళ్ళీ రాదు సో మీరు ఎలా స్పెండ్ చేయాలో అలా స్పెండ్ చేయండి ఈరోజు అందరికీ వరల్డ్ ఫ్యామిలీ డేస్ అండి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ వీడియో